సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల గురుకుల బాలికల విద్యాలయంలో జగదేవ్పూర్ పోలీసులు విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా కొత్త వ్యక్తులు చెప్పే అమాయక మాటలను మోసపోవద్దని అన్నారు. అదేవిధంగా ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వెంటనే 100కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ పోలీస్ సిబ్బంది, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అన్నదమ్ముళ్ళు అని అనుకోవద్దు, ఎవరు అనుకోవద్దు. అన్నదమ్ముడు కూడా ఇవాళ రేపు వాయు వరుసలు ఏముంటలేవు, కాబట్టి అందరితో జాగ్రత్తగా ఉండాలి. మీరు అందరితో జాగ్రత్తగా, ఎవరిని నమ్మొద్దు, ఎవరిని నమ్మొద్దు. మీ జాగ్రత్తలో మీరు ఉండాలి, మీ డిసిప్లిన్ మీకు ఉండాలి. ఎవరైనా ఒంకరొంకరు మాట్లాడితే మీ తల్లిదండ్రులకు చెప్పడం కానీ, లేకపోతే మీ టీచర్ ప్రిన్సిపాల్కి చెప్పడం కానీ, లేకపోతే ఏదన్నా ఎవరికైనా మీకు నమ్మకం ఉన్న వాళ్ళకి, అనుకూలంగా ఉన్న వాళ్ళకి చెప్పాలి. కానీ చెప్పకూడదు, దాచిపెట్టద్దు. ఎవరైనా మోసం చేసినా కానీ మోసం చేయకపోయేటప్పుడు మోసం చేయదు. అర్థమైనా? అబ్బాయిల పరిస్థితి బాగలేదు అంటే అమ్మాయిలు అట్లానే కాదు, అమ్మాయిలు కూడా కొందరు అట్లా ఉంటారు కాబట్టి అబ్బాయిలకు అవకాశం దొరుకుతుంది కాబట్టి మనం అవకాశం ఇవ్వద్దు ఎవరికి. అంతే, మనం ఎవరికి అవకాశం ఇవ్వద్దు. అబ్బాయిలు పడతారు, ఫ్రెండ్స్ అంటారు, స్నేహం అంటారు, చెల్లి అంటారు, అన్నీ అంటారు. తర్వాత కొద్ది రోజులు పరిచయం బాగానే పెంచుకుంటారు, పెంచుకున్నాకనే నేను లవ్ చేస్తున్నా, ప్రేమిస్తున్నా, పెళ్ళి చేసుకుంటా అంటారు. అట్లాంటి అసలుకే నమ్మొద్దు. లవ్ అనేది అసలు దగ్గరికి రానియద్దు. ఫస్ట్ మీ గోల్ ఏందో మీరు రీచ్ కండది, ఓకేనా? తర్వాత